మళ్లీ కొత్తగా కంపెనీకి వెళ్లకుండా కావ్య ప్రయత్నం చేయడమేంటి? ఒక గడ్డిపోచ కోసం మహావృక్షాన్ని కూలదోసి దాటుకుని వెళ్ళిపోయేంత పిచ్చిదనుకున్నావా నా కోడలు? నేను నా కొడుకు తలుచుకుంటే ఈ గడ్డిపోచ్చని పీకిపారేయటం ఎంతసేపు? నాకిప్పుడు నీమీద కూడా కోపం రావడం లేదు. చెప్పుడు మాటలకి లొంగిపోయి కట్టుకున్న భార్యను అవమానించి మనసు విరిగిపోయేలా చేసిన నా కొడుకుదే తప్పు. రే, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళదే తప్పు కాదరా? అది విని అజ్ఞానంలో బ్రతికేవాళ్ళదే తప్పు. ఆ తప్పును కూడా క్షమించగలను. కాని కావ్యం నువ్వేమన్నావురా? బలవంతంగా పెళ్లి చేసుకున్నావా? బలవంతంగా కాపురం చేశావా? అంటే దానిమీద నీకు నిజంగా ప్రేమలేదా? కావ్య నన్ను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవడం వల్లే నాకిలాంటి పరిస్థితి వచ్చిందనే కదా నీ కోపం. ఆ కోపాన్ని మాత్రమే చూపించాల్సింది. కావ్య మనసుకి గాయమయ్యేలా మాట్లాడి పంపించేశావు కదరా. గుండె నిండా ప్రేమని నింపుకొని ప్రేమ లేదని చెప్తే ఆ పిచ్చిది ఏమైపోవాలరా? నువ్వు కావ్యని కావాలనే బాధపెట్టాలనే నీ మనసులో లేని మాటలనేసి వెళ్లగొట్టావు. నేనేం వెళ్ళిపోమ్మన్లేదు మమ్మీ. ఉండమనన్నావా? రే, నేన్ చూసిన వాళ్లలో చాలామందికి భార్య మీదున్న ప్రేమ తల్లిమీదుండదు. నీకు తల్లిమీదున్న ప్రేమ కళ్ళు మూసుకునేలా చేసింది. నాకోసమే కదా ఇదంతా చేశావు. ఇప్పుడు నేనే చెప్తున్నాన్రా, నా కోడలు నిర్దోషి, నా కోడలు నిప్పు. నువ్వే వెళ్ళి క్షమించమనడిగి ఇంటికి తీసుకురా. మమ్మీ, నీకు నీ కోడలు ముఖ్యమైతే నాకు నా తల్లి ప్రాణమే ముఖ్యం. మా అదృష్టం బావుండబట్టి నిన్ను మళ్ళీ చూడగలుగుతున్నాం. ఏ కారణం చేతనైనా గాని కళావతి నిన్ను వదిలిపెట్టి వెళ్ళుండకూడదు. మమ్మీ, మళ్ళీ చెప్తున్నాను విను. కారణం ఏదైనా కాని కొన్ని కోట్లు పోని. అలా నిర్లక్ష్యంగా వదిలి వెళ్లటం వల్లే నువ్వు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నావు. అందుకు కారణమైన ఆ మనిషిని నేను వెళ్ళి పిలిచే ప్రసక్తే లేదు.